తల్లి పాదాలకి నిత్యం నమస్కారం చేస్తాడు గనక ఆ పాదాలు పాదాలకు ఉన్నటువంటి ఆ కాలి పట్టీలు గుర్తున్నాయి. అందుకు పోల్చుకున్నాడు వెంటనే అన్నారు ఇక్కడ. ఎంత సంస్కారాన్ని చెప్తున్నారు ఇక్కడ. అది నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. ఎప్పుడైతే సీతం ఆభరణాలు అని తెలియజేశారో అప్పుడు వెళుతున్న దాన్ని బట్టి మేము చెప్తూ ఉన్నాం. ఆ రాక్షసుడు రావణుడు అని విన్నాం. అతనైతే లంకలో ఉంటాడు. వెళుతున్న దిక్కు కూడా దక్షిణం వైపే. కానీ దక్షిణం వైపు వెళ్ళాడని దక్షిణం వైపే తీసుకువెళ్ళాడని చెప్పడానికి లేదు. అటు నుంచి ఇంకెటో వెళ్ళి ఉంటాడు. కానీ ఎలాగైనా సరే ఎటు వెళ్ళినా సరే నీకు సత్యప్రతిజ్ఞగా చెప్తూ ఉన్నాను, తప్పకుండా అతడు ఎక్కడున్నా సరే మేము వెతికి తెలుసుకుంటాం, సీతమ్మ జాడ తెలియజేస్తామని సుగ్రీవుడు తాను ఉపకారపరంగా ఒక మాటను చెప్పాడు. శోకేనాభిప్రపన్నస్య జీవితే చాపి సంశయః నశశోకంచజ రాజేంద్ర ధైర్యమాశ్రయ కేవలం. నువ్విప్పుడు రామ దుఃఖించకు, ధైర్యాన్ని ఆశ్రయించు అని రాముని ఓదార్చాడు సుగ్రీవుడు. సీతమ్మను తలంచుకుని దుఃఖిస్తున్న రాముడు సుగ్రీవుని మాటలకు కొంచెం కుదుట పడ్డాడు. ఇక అటు తర్వాత చేయవలసిన పని చేయడానికి సిద్ధమవుతున్నది. ఇప్పుడు వాలిని దెబ్బతీసి తిరిగి నీ సుస్థితిలో నిన్నుంచి నీ భార్యని నీకు అప్పగించడానికే నేను ఆ వాలిని సంహరించాను అంటే అప్పుడు అంటాడు, వాలిని సంహరించాలని అన్నావు, సంహరించడం మంచిదే, కానీ ఆ వాలిని అంత తేలిగ్గా ఎవరు సంహరించలేరు. ఎందుకంటే అతడు దుందిబి అనేటువంటి రాక్షసుడితో యుద్ధం చేసినప్పుడు అతన్ని సంహరించాడు. చంపిన తర్వాత దున్నపోతు శరీరం అతనిది. ఆ శరీరాన్ని గిరగిరా తిప్పి గిరాటేశాడు. ఎంత చక్కగా గిరాటేశాడంటే వేగానికి అది వచ్చి ఇక్కడ పడింది. ఇక్కడ మతంగముని ఆశ్రమం ఉంది, నువ్వు చూసావు కదా, ఈ మతంగముని దగ్గర పడింది అది. వెంటనే ఈ దేహాన్ని ఎవడు గిరాట వేశాడో వాడు ఈ పర్వతం ఎక్కితే నశిస్తాడని శపించాడు ఆయన. అది తెలిసి అప్పటి నుంచి ఎక్కట్లేదు. అలా గిరవాటు వేసిన శరీరము ఇప్పటికి ఇక్కడ పడింది ఆ దుందుబిది. ఆ శరీరాన్ని నువ్వు కూడా గిరాటు వేయగలిగితే అప్పుడు నువ్వు వీరుడివి, అతన్ని దెబ్బ కొట్టగలవని నేను విశ్వసిస్తాను అన్నాడు ఇక్కడ. అప్పుడు రామచంద్రమూర్తి ఎక్కడుందా శరీరం అడిగాడు. దగ్గరికి తీసుకెళ్లి చూపించారు. అక్కడ శరీరం పడి ఉంది. రాముడు అలవోకగా చేతి దాకక్కర్లేదు, తన పాదం యొక్క గోటి కొనతో దాన్ని ఎగరవేశాడు. ఆ దాన్ని ఆశ్చర్యకరంగా ఎగరవేశాడు. వెంటనే ఆనందించారు ఒక్కడున్న వానర వీరులు లక్ష్మణస్వామి. కానీ వెంటనే సుగ్రీవుడికి సందేహం వచ్చింది. ఏమిటయ్యా నీ ముఖంలో ఇంకా నమ్మకం కలిగినట్లేదే అంటే, ఆయన విసిరి చాలా కాలం అయిపోయింది. చాలా కాలం అవగానే లోపల ఉన్న మాంసం అంతా ఎండిపోయింది. ఇప్పుడు బరువు తగ్గిపోయింది. కానీ బరువు ఎలాగో తగ్గింది కనుక నువ్వు విసరగలిగేవేమో అన్నాడు. ఇక్కడ ఇంకా నాకు తెలియాలి అంటే, ఇక్కడ వరుసగా 7 మద్ది చెట్లు కనబడుతున్నాయి. ఈ 7 మద్ది చెట్లని నువ్వు ఏకబాణంతో ఏకకాలంలో కొట్టగలిగితే వాలిని కొట్టగలవని అనుకోగలను. ఎందుకంటే ఏ బాణమైతే ఒక్కసారి 7 మద్ది చెట్లు దూసుకుపోయి బయటకు వస్తుందో అలా బాణం వేయగలిగిన వాడు మాత్రమే బలిష్టమైన వాలి శరీరాన్ని ఛేదించగలడు. ఇది లెక్క అక్కడ. అంటే వాలి శరీర బలం ఎలా ఉంటుందంటే, బాణం ఛేదించాలంటే అది 7 మద్ది చెట్లని ఏకకాలంలో దూసుకురావాలి అన్నాడు. ఇక్కడ ఒక బాణంతో రాముడు కొట్టగలిగాడు. వాలిని ఒక్క బాణంతో కొట్టడం ఆ రోజుల్లో ఉన్న వీరులెవ్వరికీ సాధ్యం కాదు. ఇది తెలుసుకోవాల్సింది. అలాంటి ఒక్క బాణంతో రాముడు కొట్టగలిగాడంటే పరాక్రమానికి ముందే చూపిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వాలి ఎటువంటి బలవంతుడు సుగ్రీవుడికి సంపూర్ణంగా తెలుసు కనుక ఇప్పుడు సంతోషించారు. ఇంకా యుద్ధానికి కావలసినటువంటి రంగం ఇక్కడ సిద్ధమవుతుంది. యుద్ధం ఇక్కడ జరగబోతున్నది. ఇక్కడ వాలికి సుగ్రీవునికి ముందుగా వెళ్ళి సుగ్రీవుడు వాలిని కవ్వించి పిలిచాడు రా యుద్ధానికి అని. అప్పుడు వాలి వెలికి వచ్చాడు. వారు ఉభయుల మధ్య బలమైనటువంటి యుద్ధం. కానీ యుద్ధంలో వాలి కొట్టిన దెబ్బలకి సుగ్రీవుడు బలహీనుడై కింద పడి ఎలాగో తెప్పరిల్లి లేచి వచ్చాడు. వాలి గర్విస్తూ అట్టహాసం చేస్తూ తాను తన గృహంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు చాటునున్నటువంటి రామమూర్తి వద్దకు వచ్చి అంటున్నాడు సుగ్రీవుడు, నువ్వు నన్ను రక్షిస్తానన్నావే, ఇప్పుడు నువ్వు చేసింది ఏమిటి? పిలిపించుకుని వాలి చేతి దెబ్బలు తిన్నాను నేను. ఇప్పుడు నా గతి ఏమిటి అని అంటే, అప్పుడు మీ ఇద్దరూ ఒకేలాగా ఉండడం చేత నేను పోల్చలేకపోయాను అని చెప్పి గజపుష్పి అనబడేటువంటి పువ్వుల మాలను అక్కడ చేసి లక్ష్మణుడు తీసుకురాగానే ఆ మాలని సుగ్రీవుడి కంఠంలో వేసి, మీరు ఒకేలా ఉండడం చేత నాకు ఏర్పడిన అయోమయం నుంచి బయటపడడానికి నీకు మాల వేస్తున్నాను, దీన్ని బట్టి నేను వాలిని పోల్చగలను, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పిలువన్నాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి సుగ్రీవుడు వాలిని కవ్వించాడు యుద్ధానికి రమ్మనమని. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా వెళుతూ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే రామచంద్రమూర్తి నిర్మలమైన చరిత్ర కలవాడు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ దోషాన్ని చూడాలనే లక్షణం కలిగిన వాళ్ళు ఎక్కడ తప్పుందా అని వెతుకుతూ ఉంటారు. ఆ ఆవేశంలో ఆ ఉన్మత్తతలో వాళ్ళు ఎలాంటి స్థితికి వెళ్ళిపోతారు అంటే,
రాక్షసులైన రావణ శూర్పణఖ వాళ్ళను కూడా సమర్థిస్తూ పెడుతూ ఉంటారు. ఎక్కువ మంది రాముడు వాలి వధ చేయడంలో దోషముంది అని మాట్లాడుతుంటారు. జీవితంలో ఒక్క ధర్మం కూడా పాటించని వాళ్ళు రాముడి ధర్మాన్ని ప్రశ్నించడానికి సిద్ధపడుతున్నారు. అసలు అర్హత ఉండాలి కదండి ఇక్కడ.